नमस्ते वेलकम टू हिट टीवी कांग्रेस अभ्यर्थुल तोली जाबिता वच्चेसिंदी अंदुलो मुख्यमैन नियोजकवर्गालकु अभ्यर्थुलनु खरारु चेशारु चिवरकु बीआरएस अधिनेत केसीआर पोटी चेसे गज्वेल्कु कूडा अभ्यर्थिनि कांग्रेस अधिनायकत्वं तरगाने कन्फर्म चेसिंदी केसीआर पै नर्सारेड्डिनि पोटीकि दिंपेंदुकु सिद्धमय्यारु गज्वेल्लो पोटी इस्तारा लेदा अन्नदि पक्कन पेडिते आ रेंडु चोट्ल पार्टीनि ओडिंचडमे लक्ष्यंगा कांग्रेस पावुलु कदुपुतुन्नट्लु तेलिसिंदी सिरिसिल्ल सिद्धिपेटलो धीटैन अभ्यर्थि कोसं कांग्रेस पार्टी अन्वेषिस्तुंदी అందువలనే తొలి జాబితాలో ఈ రెండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయకుండా వదిలేసింది. ఆపరేషన్ ఎస్ ను ప్రారంభించింది. సిద్దిపేట సిరిసిల్లలో ఎవర్ని దింపాలన్న దానిపై పెద్ద ఎత్తున సర్వేలు కూడా చేయించినట్లు తెలిసింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ కేసీఆర్ కవిత ఓటం పాలయ్యారు. కవితపై బీజేపీ అభ్యర్థి ధనోపురి అరవింద్ ఊహించని స్థాయిలో విజయం అందుకున్నారు. అయితే ఈసారి శాసనసభ ఎన్నికల్లో ఈ ఇద్దరిని కట్టడి చేసేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం తీవ్రంగానే శ్రమిస్తుందని తెలుస్తోంది. కేసీఆర్ తనయుడు కేటీఆర్, మేనలుడు హరీష్ రావును వారి నియోజకవర్గానికి పరిమితం చేయగలిగితే తాము 90% విజయం సాధించినట్లేనన్న ఆలోచనలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. సిద్దిపేటకు హరీష్ రావు, సిరిసిల్లకు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సిరిసిల్లలో కేటీఆర్ ఇప్పటివరకు 4 సార్లు విజయం సాధించారు. 2009, 2014, 2018 ఎన్నికల్లో ఆయన విక్టరీ కొట్టారు. మధ్యలో ఒక ఉప ఎన్నికల్లో కూడా ఆయన విజయం సాధించారు. ఆయనకు ప్రత్యర్థిగా కేకే మహేందర్రెడ్డి గతంలో పోటీ చేసి వరుస ఓటములను చూసి అలసిపోయి ఉన్నారు. ఈసారి సిరిసిల్లకు ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై కాంగ్రెస్ పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. బలమైన అభ్యర్థిని బరిలోకి దింపితే కేటీఆర్ సిరిసిల్ల గడప దాటకుండా చేయవచ్చన్న ఆలోచనకు ఆ పార్టీ నాయకత్వం వచ్చినట్లు తెలిసింది. అందుకే దానిపై ఇంకా ఒక క్లారిటీ రాలేదు. ఇక సిద్దిపేట కూడా అంతే. కేసీఆర్కు కుడిచేయి వంటి వారు హరీష్ రావు సిద్దిపేటను తన అడ్డాగా చేసుకున్నారు. కేసీఆర్ 1985 నుంచి సిద్దిపేట నుంచి 6 సార్లు గెలిస్తే మేనల్లుడు హరీష్ రావు కూడా అదే అంకెను చేరుకున్నారు. మరోసారి గెలిస్తే మామూలు రికార్డును బ్రేక్ చేసినట్లే అవుతోంది. 2004లో జరిగిన ఉప ఎన్నిక నుంచి 2018 వరకు 6 సార్లు హరీష్ రావు సిద్దిపేట నుంచి గెలిచారు. అయితే ఇక్కడ కాంగ్రెస్కు సరైన అభ్యర్థి దొరకడం లేదు. అభ్యర్థులను మార్చి మార్చి నిలబెడుతున్నా ఇక్కడ ప్రయోజనం లేకుండా పోయింది. అందుకే ఈసారి బలమైన నేతలు సిద్దిపేట నుంచి రంగంలోకి దించాలని చూస్తున్నారు. మరి ఈ రెండు చోట్ల కేటీఆర్ హరీష్ రావులను ఢీకొనే నేత ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడి టీవీ.